నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు నా గెస్ట్, నా క్రష్ ప్రియాంక జైన్ గారు నా ముందు రెడీగా ఉన్నారు. సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా డేట్స్ అనుకుని అవి మిస్ అయ్యి ఆఖరికి ఇంత లేట్గా ఇంటర్వ్యూ రిలీజ్ అవుతుందన్నమాట. సో అడగాల్సిన క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ ప్రియాంక. హాయ్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఆల్ గుడ్. ఎలా కనిపిస్తున్నారు? నేను క్యూట్గా బాగా కనిపిస్తున్నారు, కాకపోతే మధ్యలో అట్లా ఏదో సర్జరీ చేయించుకుని, ఐ సర్జరీ తర్వాత అట్లా. యాక్చువల్లీ లోపల మీరు చూసారు బిగ్ బాస్ హౌస్ లో ఐ వాజ్ స్ట్రగ్లింగ్ వేరింగ్ స్పెక్స్. అండ్ దెన్ తర్వాత ఏంటంటే, సిన్స్ 7th స్టాండర్డ్ ఐ హ్యావ్ స్పెక్స్. సో అప్పటి నుంచి స్పెక్స్ వేసుకుని మళ్ళీ తర్వాత ఈవెంట్స్ ఏమైనా ఉంటే లెన్సులు వేసుకొని ఐస్ చాలా స్ట్రెయిన్ అయిపోతున్నాయి. లోపలికి వెళ్ళాక ఇంకా స్ట్రెయిన్ తెలిసింది నాకు. సో మార్నింగ్ 5 o'clock లేచి వి యూస్ టు గెట్ రెడీ ఫర్ సండే సాటర్డే. అప్పుడు చాలా ప్రాబ్లం వచ్చేది. సో ఇమీడియట్ బయటికి రాగానే ఆ ఫస్ట్ పని అదే చేద్దామని అనుకుని సర్జరీ చేయించుకున్నా. సర్జరీ చేయాల్సిన టైంలో ఐ కాంట్ షూట్ అన్నారు, ఐ కాంట్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ లైట్స్. సో అప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వడం కుదరలేదు. సో ఐమ్ సో సారీ అబౌట్ ఇట్. ఆఫ్టర్ దాట్ రీసెంట్లీ మై మామ్ వాజ్ నాట్ వెల్. సో దానివల్ల కొంచెం బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది. ఆ ఫ్యూ డేస్ మొత్తం టైం తినేసింది. సో దాట్స్ వై నౌ ఫైనలీ వీ గాట్ అ టైమ్. హౌ ఇస్ యువర్ మామ్? హ్యాపీ, షీ ఇస్ బెటర్ నౌ. కొంచెం మేబీ నెక్స్ట్ ట్రీట్మెంట్స్ కి వి హావ్ టు గెట్ హర్ హియర్. సో బట్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక అందరూ ఎక్కడ ఉంటారో క్లారిటీ ఉంటుంది. ఓకే, పలానా పర్సన్ ఇక్కడే ఉన్నారు, లేకపోతే ఎక్కడో ఉన్నారు. ప్రియాంక ఎక్కడ ఉంటుందో ఎవరికి క్లారిటీ లేదు. ప్రియాంక జైన్ అది, దట్స్ ది స్పెషాలిటీ. యా, ట్రిప్స్ అన్ని చేశారు వరుసగా, ఎలా ఎంజాయ్ చేశారు బయటకు వచ్చాక? ట్రిప్స్ ఏం వేయలేదు యాక్చువల్లీ. ఏంటంటే, ఏదో పనిలో పని వెళ్తున్నాం కదా, తాజ్ మహల్ వెళ్ళాము. బికాస్ వీ వెంట్ టు ఢిల్లీ ఫర్ శివగారి పాస్పోర్ట్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళాం, వీసా ఇంటర్వ్యూ కోసం. సో అట్లానే ఢిల్లీ నుంచి ఆగ్రా ఇస్ జస్ట్ 4 hours. సో వీ జస్ట్ థర్డ్ లెట్స్ గో అండ్ సీ అండ్ కమ్. ద సింబల్ ఆఫ్ లవ్ ని చూడడానికి వి గాట్ ఎ ఛాన్స్ కాబట్టి. యా, అండ్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. సీరియస్లీ, మీరు ఒక మీరు వెళ్ళారా తాజ్ మహల్ ఎప్పుడైనా? దొరికితే పోతాం. దొరుకుతారు అప్పుడు వెళ్ళండి. దొరకండి, ఎడబోతాం. ఒక్కడే ఎడబోతే ఏం చేస్తాడు పోయి తాజ్మహల్కి వెళ్ళి చూసి రావచ్చు. ద బ్యూటీ, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. మా బ్యూటీ దొరికినప్పుడు ఖచ్చితంగా పోతాం, మీకు చెప్పే పోతాం పక్కా. సో ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్? క్రేజీ, సూపర్ క్రేజీగా ఉండింది. అండ్ లోపల నిజంగానే చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్ స్క్రిప్టెడా, నేను ఒక మైండ్ సెట్తో వెళ్ళా. అంటే బిగ్ బాస్ వెళ్ళే కన్నా ముందు ఒక మైండ్ సెట్ ఉండింది, వచ్చిన తర్వాత అంటే లోపల వి ఎక్స్పీరియన్స్ థింగ్స్, సాడ్ ఎమోషన్స్ కానీ, హ్యాపీనెస్ కానీ, కోపం కానీ, అన్నీ ఎక్స్పీరియన్స్ చేసుకొని వచ్చాను. చాలా ఇక్కడ దగ్గర నుంచి భూతద్దంలో చూసినట్టు చూసొచ్చాను కాబట్టి ఇట్స్ అ క్రేజీ జర్నీ. మేబీ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ మీకు వస్తే ఖచ్చితంగా వెళ్ళండి అని నేను చెప్తాను. బికాస్ ఐ వాంట్ ఎవ్రీబడి టు ఎక్స్పీరియన్స్ దాట్ స్టేజ్. ఏదైనా అంటే లోపల జరిగిన విషయాలు బయట చూసిన తర్వాత గిల్టీ ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? గిల్టీ ఫీల్ ఏం లేదు యాక్చువల్లీ నాకు. నేను ఏదైతే చేశాను కరెక్ట్గా అనుకునే చేశాను, ఎక్కడ తప్పు చేయలేదు. అండ్ ప్రతిదీ క్లారిటీతోనే ఉన్నాను కాబట్టి గిల్ట్ ఏం లేదు. మేబీ ఎస్, కోపంతో అటు ఇటు ఏదో ఒకటి అనుంటాం, దానికి మనకు రిగ్రెట్స్ అయి ఉంటుంది. బట్ ఎస్, కోపం తర్వాత ఎవరైనా సరే ఎవరికి రిగ్రెట్స్ ఉండే ఉంటాయి. మమ్మీతో కూడా మాట్లాడేటప్పుడు ఏదైనా అనేస్తే తర్వాత రిగ్రెట్ ఉంటుంది. ఆ చిన్నది ఉంటుంది తప్ప వేరే ఏమి రిగ్రెట్స్ లేవు నాకు. ఎంబారసింగ్ ఫీల్ అయినా? ఎంబారసింగ్ ఎప్పుడు ఫీల్ అవ్వలే నేను. చూసినప్పుడు ఏంటి ఇట్లా చేశానా నేను, ఎంబారసింగ్ అంటే నాకు చిన్న క్యూట్ ఎంబారసింగ్ మూమెంట్స్ ఉన్నాయి నా దగ్గర. వెన్ ఐ కేమ్ అవుట్ అండ్ ఐ సా, నేను నాకు ఒక హ్యాబిట్ ఉంది, మా మమ్మీ నాకు చాలా తిట్టేది ఆ హ్యాబిట్ కి. స్పెక్స్ వేసుకుంటే నేను ఇట్లా ఇట్లా చేస్తాను, అంటే ఆ స్పెక్స్ పడిపోతూ ఉంటది, ఇట్లా పైకి వెళ్ళాలి అని అట్లా చేస్తూ ఉంటా. సో అది బయటకు వచ్చి టీవీలో ప్రతి దాంట్లో అది ఉంది, అది చూసి నాకే అనిపించింది షిట్ అది చేయకపోతే బాగుండేది కదా అని. సో వెన్ ఐఎమ్ టాకింగ్ నామినేషన్స్ లో కూడా, ఈవెన్ చాలా మంది మా బిగ్ బాస్ హౌస్ మేట్స్ చెప్పారు, నామినేషన్స్ లో అందరూ కోపంలో ఉన్నారు, నువ్వు కోపంలో ఉన్నావు, నువ్వు ఏదో నీ పాయింట్స్ చెప్తున్నావు క్లారిటీతో, బట్ ఇట్లా ఇట్లా అంటున్నావు కదా స్పెక్స్ తో, నామినేషన్స్ లో కూడా క్యూట్ గా అనిపిస్తున్నావు అని చెప్పారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. బట్ ఎస్, అది ఒక అలవాటు లాగా ఉండిపోయింది, ఇప్పుడు అది పోయింది. సో ఇట్స్ ఫైన్.